మెట్ట పంటలో విత్తనాలు, ఎరువులు వెయ్యాలంటే రైతులకు వ్యయ ప్రయాసాలు తప్పవు. ఈ పనిని పశువులు, కూలీల సహాయంతో చేస్తే అధిక సమయం పడుతుంది, ఖర్చులు పెరుగుతాయి. అలా కాకుండా ఇంధనం, సోలార్ విద్యుత్ లేదా నడిపించే బండితో విత్తనాలు, ఎరువులు వేసే పని అతి తక్కువ సమయంలో పూర్తయితే ఖర్చులు ఆదాయితే రైతులకు ఇంతకంటే మరేం కావాలి? ఈ దిశగా ఆలోచించిన ప్రకాశం ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ ముప్పా లక్ష్మణరావు బహుళ ప్రయోజన వ్యవసాయ పరికరం సోలార్ మాన్యూర్ వంటి పరికరాలను రూపొందించారు. మల్టీపర్పస్ కల్టివేషన్ వెహికల్, బహుళ ప్రయోజన వ్యవసాయ పరికరం, విత్తనాలు భూమిని కదిపే పరికరం దీని పేరు. ముఖ్యంగా రైతు సోదరులు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో విత్తనాలు ఎదబెట్టుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. విత్తనాలు అనగా వేరుశనగ, మొక్కజొన్న, సజ్జ, జొన్న ఇట్లాంటి మెట్ట పంటల్లో విత్తనాలను ఎదబెట్టుకోవడానికి పశువుల కొరత దృష్ట్యా ఈ పరికరాన్ని తయారు చేయడం జరిగింది. శనగ, వేరుశనగ, మొక్కజొన్న, కంది, పెసర, ఆపరాలు పంటలకి విత్తనాలు ఎదబెట్టుకునేటువంటి పంటలకి బాగా ఉపయోగించుకుని జొన్న, సజ్జ, రాగులు ఇలాంటి ఆపరాలన్నిటికి కూడా ఈ పరికరాన్ని ఉపయోగించుకోవచ్చు. ఈ విత్తనాలు అనేటువంటివి యూనిఫామ్గా 2 అంగుళాలకు ఒక విత్తనం, 1 అంగుళానికి ఒక విత్తనం, 3 అంగుళాలకు ఒక విత్తనం, అట్లానే విత్తనం మధ్య వెడల్పు 12 అంగుళాలు, ఈ విధంగా అడ్జస్ట్ చేసుకునే విధంగా ఈ పరికరాన్ని తీర్చిదిద్దడం జరిగింది. విత్తనాలు ఎదబెట్టుకున్నాక ఆ పని అయిపోయాక అంతరకృషి కూడా ఈ పరికరంతో చేసుకోవచ్చు. అలానే ఎరువులు కూడా ఈ పరికరంతో చల్లుకోవచ్చు. బహుళ ప్రయోజన విత్తనాలు, ఎరువులు మరి వ్యవసాయం చేసే పరికరంగా దీనికి పేరు పెట్టడం జరిగింది. దీని ధర 35,000గా నిర్ణయించి రైతు సోదరులకి మేము అందజేస్తున్నాం. విత్తనాలు ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం మెట్ట పంటలు పండించేటువంటి ప్రాంతాల్లో విత్తనాలు ఎదబెట్టడానికి మనుషులు కూలీల కొరత ఎక్కువగా ఉన్న దృష్ట్యా కూలీలు విత్తనాలు ఎదబెట్టడం అనేది చాలా సమయంతో కూడుకున్నటువంటి పని కాబట్టి ఈ పరికరం ద్వారా విత్తనాలని రైతు సోదరులు ఎదబెట్టుకొని వారి క్షేత్రాల్లో వారు కూలీ ఖర్చులను కూడా తగ్గించుకోవచ్చని ఉద్దేశంతో మేము ఈ పరికరం తయారు చేయడం జరిగింది. రైతు సోదరులు కావాలనుకున్న రైతు సోదరులు ప్రకాశం జిల్లా కందుకూరు వచ్చి మమ్మల్ని సంప్రదించిన సో వాళ్ళ యొక్క అవసరాలను బట్టి ఆ యొక్క మార్పులు చేర్పులు కూడా ఉన్నట్టయితే వారి సలహాల మేరకు తయారు చేసి ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. బహుళ ప్రయోజన వ్యవసాయ పరికరం, దీనికి ఇంధనం అవసరం లేదు, యంత్ర సహాయం లేకుండా ఇది సాళ్ళల్లో తిప్పుకుంటూ అంతరకృషి చేసుకోవచ్చు. పత్తి, మిరప, టమోటా ఇలాంటి పంటల్లో అంతరకృషి కోసం ఈ పరికరాన్ని బాగా వాడుకోవచ్చు. ఈ పరికరం తోటి అంతరకృషి చేసుకున్నట్లయితే పంట నాణ్యత పెరుగుతుంది. ఈ పరికరాన్ని పశువుల కొరత దృష్ట్యా చిన్న చిన్న రైతులకి, ప్రకృతి వ్యవసాయం చేసుకున్న రైతులకి ఈ పరికరాన్ని తయారు చేయడం జరిగింది. ఈ 2 చక్రాలు వాడటం వల్ల శ్రమ కొంచెం తగ్గి ఈ బండి ఈజీగా పొలంలో భూమిలో బాగా దొర్లుతుంది. ఈ సూత్రాల ఆధారంగా, ఈ మెకానికల్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ సూత్రాల ఆధారంగా ఈ పరికరాన్ని తయారు చేసి రైతు సోదరులకి మేము అందజేస్తున్నాం. దీని ధర 15,000గా నిర్ణయించి మేము రైతు సోదరులకు అందజేస్తున్నాం. సోలార్ తోటి ఎరువులు చల్లే పరికరం రైతులకి సర్వసాధారణమైన విషయం. ఆ ఎరువులు చల్లడానికి రోజువారీగా కూలీల కొరత దృష్ట్యా ఈ పరికరాన్ని తయారు చేయడం జరిగింది. ఎకరా పొలంలో ఒక రైతు ఎరువు చల్లాలంటే దాదాపుగా 2,000 నుంచి 3,000 రూపాయలు వెచ్చించాల్సిన అవసరం ఏర్పడుతుంది. కూలీలు కూడా అదుల్లో రావట్లేదు. అదే ఆ రైతే ఈ సోలార్ ఎరువులు చల్లే పరికరంతో సహాయంతో 3-4 గంటల్లో ఎకరా పొలాన్ని ఈజీగా ఈ పరికరం సహాయంతో ఎరువులు చల్లవచ్చు. ఎలా అనగా ఈ బుట్టలో, ప్లాస్టిక్ టబ్లో యూరియా కానీ, సూపర్ కానీ, డిఏపి కానీ, సేంద్రియ ఎరువులు కానీ, ఎలాంటి ఎరువులైనా కానీ దీనిలో ఉంచుకొని కింద నాబ్ సహాయంతో దాన్ని ఓపెన్ చేసుకొని
ఈ పరికరాన్ని నెట్టుకుంటూ పొలంలో కింద ఒక చక్రాన్ని అమర్చడం జరిగింది. ఆ చక్రం సహాయంతో అది పరికరం ఎరువుల్ని సమంగా చల్లుతుంది. దీని ద్వారా రైతు సోదరులకి సమయం ఆదా అవుతుంది, అలానే కూలీల కొరత తగ్గుతుంది, బరువులు మోయడం అనేటువంటి దాని నుంచి కూడా కొంత ఉపశమనం జరుగుతుంది. మిరపలో, టమాటాలో, పత్తిలో, ఆపరాల్లో చెట్లకు ఇబ్బంది లేకుండా, మొక్కలు తొక్కకుండా సాళ్ళల్లో ఈజీగా ఆడలేక మగ నెట్టుకుంటూ ఈ పరికరం సహాయంతో ఎరువులు చల్లుకోవచ్చు. దీని కాస్ట్ 5,000 నుంచి 6,000 రూపాయలు అవుతుంది. ఈ సోలార్ పరికరం కాస్ట్ అనుకున్నటువంటి పక్షంలో రైతు సోదరులకి తక్కువ ఖర్చుతోటి 2,000 రూపాయలతోటి ఈ పరికరాన్ని మాన్యువల్గా తయారు చేయడం జరిగింది. ఈ బుట్టలో ఎరువులు వేసుకొని ఈ విధంగా పొలంలో నెట్టుకుంటూ వెళ్తే ఆ కింద చక్రము ఎరువుల్ని సమంగా చల్లుతుంది. దీనివల్ల బరువులు మోయడం తగ్గుతుంది, కూలీల కొరత అధిగమించవచ్చు, అలానే అదునులో పనిచేసుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది. రైతులకు మేలు చేసే ఆధునిక ఆవిష్కరణలతో ముప్పా లక్ష్మణరావు రైతు నేస్తం అయ్యారు. ఆయన రైతులకు ఉపయోగపడే మరిన్ని పరికరాలు తయారు చేయాలని రైతు నేస్తం ఫౌండేషన్ ఆశిస్తోంది.